హుజూర్ నగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం వాడి వేడిగా కొనసాగింది. ఇక మొదట శానంపూడి సైద్ రెడ్డి, పద్మావతిలే సై అంటే సై అని పెట్టిన హెడ్డింగ్లు కాస్త మారిపోతున్నాయి. ఇక ఈ పోరులోకి బీజేపీ టీడీపీలతో పాటు సబ్బండ వర్ణాల అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీలోకి తీన్మార్ మల్లన్న ఎంట్రీతో ఉప ఎన్నిక స్వరూపమే మారనుంది. ఇక వీరందరికీ తోడు రైతులు, మేధావులు, విద్యార్థుల నామినేషన్లు అదనం కావడంతో మేటి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక గెలుపు తీన్మార్ మోగించేదెవరో వేచి చూడాల్సిందే. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ స్వతంత్రంగా 22 సంఘాలు పార్టీల అభ్యర్థిగా నేను సబ్బండ వర్ణాల అభ్యర్థిగా నిలబడబోతున్నా. హుజూర్ నగర్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా అత్యధికంగా ఓట్లు వేసి 70 ఏళ్లుగా ఓడిపోతున్న ఈ ప్రజలను గెలిపించాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను హుజూర్ నగర్ వైపు ఒకసారి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే రైతు బంధు ఇక్కడ హుజూర్ నగర్ రైతులకు మాత్రమే సరిపోతుందా, మిగతా రాష్ట్రంలో వద్దా? అందుకోసమే తెలంగాణలో ఉన్న యువత ముఖ్యంగా హుజూర్ నగర్కు ఒకసారి వచ్చిపోవాల్సిందే. ఈ రాబందుల భరతం బట్టే యుద్ధంలో పాల్గొనాల్సిందే అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళ సమస్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. హుజూర్ నగర్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి, ఈ రోడ్డు 20 లక్షలు శాంక్షన్ అయిందని చెప్పి పాలాభిషేకాలు ఇంకేమో రకరకాలు జరిగిపోయినాయి. ఇప్పటికి 1 ఏడాది గడిచిపోయింది, ఇవి లేవు. ఔటర్ రింగ్ రోడ్ లేదు, హౌసింగ్ నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అసలు అభివృద్ధి కుంటుపడిపోయింది. దానికి కారణం వీళ్ళ చీకటి రాజకీయాలే. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గెలిచినా, మై హోమ్ రామేశ్వర రావు ఇంట్లో టామీ జూలీలు గెలిచినట్టే ఉంటుంది. అదే తీన్మార్ మల్లన్న గెలిస్తే 85% ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ గొంతులు వినిపించే అవకాశం దొరుకుతుంది. 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఓడిపోతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించడం కోసమే ఇక్కడికి వచ్చినాం. వాళ్ళ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినాం. అదే పనిలో భాగంగా ఈ చీకటి రాజకీయాలు చేసేటువంటి వీళ్ళు రాత్రి ఒకే చోట ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరూ ఒకే బంధు సీసాలో పోసుకొని తాగేటోళ్ళు. వీళ్ళు ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళ రాజకీయ జీవితాన్ని మై హోమ్ సిమెంట్తో కొండబెట్టడానికి, సమాధి కట్టడానికి వచ్చినామని చెప్పి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇది హుజూర్ నగర్ ఎన్నికగా భావించొద్దు ప్రజలారా. యావత్ రాష్ట్రం మీరిచ్చే తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ తీర్పు ప్రజాస్వామ్య యుద్ధంగా ఉండాలి, అణగారిన వర్గాల అండగా ఉండాలి. ఇక్కడ హుజూర్ నగర్లో దాదాపు 2,25,000 పైచిల్ ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆదివారం పూట మటన్ పనిచేస్తే మా దగ్గర అనేకమైనటువంటి డబ్బు జమ అవుతుంది. మేము ఓట్లు కొనాల్సిన పనే లేదు. ఈ ప్రజలకు ఓటుతో పాటు నోటు కూడా ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం హుజూర్ నగర్ ప్రజలని. ఆ ఓటు తీసుకొని, ఆ నోటు తీసుకొని మీ ప్రజల జీవితాలను, మీ పిల్లల జీవితాలను మా ఉదాహరణ చేసుకొని అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత మాది. ఇంకా మీ పైన జరిగేటువంటి దాడులు ఉండవు, గుండాగిరులు ఉండవు, కబ్జా కోర్లు ఉండవు. ఈ రోజుతో మీకు విముక్తి దొరకబోతుంది. ఆ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే లెక్క చెప్పింది, కానీ కేవలం 400 మంది విద్యార్థులకు మాత్రమే ఈ రాష్ట్రంలో ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మిగతా 800 కుటుంబాలు ఏం పాపం చేసినాయి? వాళ్ళకి ఎందుకు మీరు మద్దతుగా నిలవడం లేదు? వాళ్ళకి ఎందుకు మీరు ఆ కుటుంబాలను ఆదుకోవడం లేరు? అంటే ఈ అమరవీరుల కుటుంబాలు మీకు కనబడడం లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అమరుడైనటువంటి మొట్టమొదటి తొలి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 1200 మంది విద్యార్థులను ఎందుకు మర్చిపోయారు మీరు చెప్పాలి. బహిరంగ చర్చకు రావాల్సినటువంటి అవసరం. దాఖలు చేస్తున్నాను. అందరు కూడా కలిసి ఒక
ఆలస్యం కూడా చేస్తున్నారన్నమాట చెప్తే అదృష్టవశాత్తు మా తండ్రి మా గ్రామ పంచాయతీ కావాలన్న కోరిక నెరవేరింది. ఇక్కడ చాలా మంది సర్పంచులు అయినారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు తీసుకుంటున్నారు. 50 గంటల పైగా గ్రామ పంచాయతీలైన ఒకవైపు పెన్షన్లు దాదాపుగా 40,000 పైగా ఇక్కడ పెన్షన్లు ఉన్నారు. వస్తున్నారు ఆసర పెన్షన్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు. మరి వారందరూ కూడా ఆలోచిస్తున్నారు. 2014లో కేవలం 200 పెన్షన్, 2016 రావడం, 500 పెన్షన్, 2016 రావడం, ఇదంతా కూడా కేవలం కేసీఆర్ గారి చలవాటు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కేసీఆర్ గారికి చేరుకుంటాం. అంతేకాదు హుజూర్నగర్ అభివృద్ధి విషయంలో గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న కుమార్ రెడ్డి ఏ ఒక్కరోజు కూడా సమస్యను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. గత 5.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ ఉన్న సమస్యల పైన గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం కానీ, జిల్లా మంత్రిగా నాకు తీసుకొచ్చే ప్రయత్నం కానీ, కనీసం జిల్లా కలెక్టర్ తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఒక్కరోజు కూడా చేయలేదు. ఏ ఒక్కరోజు కూడా